హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను పచ్చి బొప్పాయి తోటి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అవైలబుల్లో ఉంటాయి. ముందుగా మనం పచ్చిబొప్పాయి గట్టిగా ఉండేది తీసుకొని శుభ్రంగా కడుక్కొని పీలర్ తోటి చెక్కు తీసుకోవాలి. ఈ విధంగా ఈ పైన ఉన్న చెక్కు మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ఈ బొప్పాయిలో గింజలు కూడా లేవు. ఈ మొత్తం ఇలా తీసేసుకోవాలి. తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, చెక్కు తీసిన బొప్పాయిని ఈ సైజులో ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక కుక్కర్ తీసుకొని ఈ కట్ చేసిన ముక్కలని దీనిలో పోసుకోవాలి. ఈ ముక్కల్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఉంచి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. 2 విజిల్స్ వచ్చినాయి. కుక్కర్ మూత వచ్చేలోగా స్టవ్ పైన ఒక బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేయాలి. ఇప్పుడు ఈ బాణలి వేడెక్కింది. దీనిలో కొంచెం వేరుశనగ పప్పు, ఎండుమిరపకాయలు 4-5 వేసి వేయించుకోవాలి. చూడండి, ఈ వేరుశనగ పప్పు 2 మిరపకాయలు వేగినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారాక మిక్సీలో పౌడర్గా చేసి ఉంచుకోవాలి. కుక్కర్ మూత వస్తుందేమో చూద్దాము. ఉడికినాయి. ఇప్పుడు వీటిలో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం ఒక స్ట్రైనర్లో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు దీనిలో తాలింపు గింజలు 1-2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. తాలింపు గింజలకి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేశాను. 1-2 కరివేపాకు ఎమ్మలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మనం ఉడికించుకున్న ఈ బొప్పాయి ముక్కల్ని దీనిలో వేసుకోవాలి. వీటిని కొంచెం బాగా స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ బొప్పాయి ముక్కలు బాగా వేగినాయి. ఇప్పుడు దీంట్లో మనకు రుచికి సరిపడా మనం వేసి పెట్టుకున్న ఈ పౌడరు వేసుకోవాలి. 2 మిరపకాయలు, వేరుశనగ పప్పు వేయించేసుకున్నాం కదా, ఇది మొత్తం కొంచెం బాగా కలిసి దానికి పట్టేంత వరకు ముక్కలకి ఉడికించుకోవాలి కొంచెం సేపు. ఈ కారం అంతా ఈ బొప్పాయి ముక్కలకి బాగా పట్టింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, వేడివేడిగా బొప్పాయి కూర రెడీ అయిపోయింది. ఈ బొప్పాయిలో చాలా విటమిన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి చాలా మంచిది. ముఖ్యంగా బాలింతలకి ఈ పచ్చి బొప్పాయితో కానీ కూర చేసి పెడితే పాలు పడతాయి, చాలా మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.